ఏపీ అంగన్వాడీల వీధిలో చేరుకుంటే నిబంధనల ప్రకారం కొత్త వారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ఎస్మా పరిధిలోకి తెచ్చామన్నారు. ఈ సమ్మె వెనక పొలిటికల్ అజెండా ఉంది. తెగే వరకు కూడా లాగకుండా అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మళ్లీ కోరుతున్నాం. జూలైలో జీతాలు పెంచుతామని ఆయన వివరించారు. డబ్బులు ఉన్నాయి కానీ జీతాలు ఇవ్వలేరట. అంగన్వాడీలకు ఎన్నికల తర్వాత జీతాలు పెంచుతామని, మట్టి ఖర్చులు గ్రాట్యుటీలు పెంచుతామని, జీతాలు 5 సంవత్సరాల వరకు పెంచకూడదన్న నియమం ఏర్పరచుకున్నామన్నారని, పట్టుదలకి పోకుండా నీ విరమించాలని స్పష్టం చేశారు. ఇక ఉద్యమం కొనసాగుతుందని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ, బేబీరాణి, ఎన్సీహెచ్ సుప్రజ తెలిపారు.